నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువని సాక్షిగా ఇలలు నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువని సాక్షిగా ఇలలు కలిమిలో నైనను లేమిలో నైనను తడబడకుండ నీతో పయనించెదను కలిమిలో నైనను లేమిలో నైనను తడబడకుండ నీతో పయనించెదను నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువ నీ సాక్షిగా ఇలలో సమాధాన బంధమైన జోడును తొడుగుకొని సత్యమనే దట్టిని నడుమునకు కట్టుకొని సమాధాన బంధమైన జోడును తొడుగుకొని సత్యమనే దట్టిని నడుమునకు కట్టుకొని సర్వాంగ కవచంతో నీతియను మైమరువుతో సర్వాంగ కవచంతో నీతియను మైమరువుతో సంసిద్ధ మనస్సుతో నీ సన్నిధి చేరెదను సంసిద్ధ మనస్సుతో నీ సన్నిధి చేరెదను నడిపించు దేవా నీ అడుగు జాడలు నిలిచెద ప్రభువ నీ సాక్షిగా ఇలలో క్రీస్తునందు ప్రియమైన దేవుని సొత్తైన ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన దివ్యమైన నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారండి? మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని మీకు అందిస్తూ మరి ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ మిమ్మలను ఈ చల్లని వేళల్లో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా దేవుని సన్నిధికి ఆహ్వానిస్తున్నాను. మీరు రండి, మన హృదయాలు దేవుని సన్నిధిలో కుమ్మరింప చేద్దాం. దేవుడు ఏం మాట్లాడతాడో ఆ వాక్కు కోసం వేచి ఉందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాట మనము ఆలకిద్దాం. ఆలకించి దాంట్లో ఉన్న సారం మన కీళ్ళ మూలిగలను సమస్తమును విభాగించే ఆ వాక్య లేఖన పట్టణాన్ని మన హృదయంతరంగంలో భద్రపరుచుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ ప్రశస్తమైన సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. మన హృదయాలను సిద్ధం చేద్దాం, మన హృదయాలను సిద్ధం చేద్దాం. ఇక వాక్యపు లేవుతునకు మనం ప్రయాణం చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట చదువుతా నేను. 4వ అధ్యాయము 1వ వాక్యమే మనము ధ్యానవాక్యంగా మనం తీసుకుందాం. నేను చదువుతాను, మీరు బైబిల్ తీసి చూడండి. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు
మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడా, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ మంచి ప్రశస్తమైన సమయంలో పరిశుద్ధాత్మ దేవుడా, మా మంచి బోధకుడవై మాకు బోధించండి. ఈ వాక్యమును విశదీకరించండి. నీ బిడ్డల హృదయాలు తెరవబడటానికి కృప అనుగ్రహించండి. మీ మహిమేశ్వరంతో నింపండి. నీ చల్లని నీడలో మమ్మల్ని భద్రపరచమని నాయన మేము ఈ లేఖనం ద్వారా ఆత్మీయ జీవితంలో పెంపార పొందటానికి కృప అనుగ్రహించండి, సహాయం చేయండి, కృపతో జ్ఞాపకం చేసుకోమని యేసునామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకసారి మీ అందరికీ ప్రభునామంలో వందనాలండి. ఈ వాక్యము దేవునితో బహు రిలేషన్ కలిగినటువంటి వ్యక్తి ఈ వాక్యాన్ని రాస్తున్నాడు. ఆయనే మనందరికీ తెలుసు, పౌలు గారు, అపోస్తలులైన పౌలు. అపోస్తలులుగా 12 మందిని ఏర్పాటు చేసుకున్న ఎడిషనల్ అపోస్తలుగా ఈయనను ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. ఎంత భాగ్యం చెప్పండి, పరిశుద్ధాత్మతో నింపాడు పౌలు గారిని. అంత మాత్రమే కాదు, ఆయన ఆత్మచేత సంధించాడు, కృప విస్తరింపజేశాడు. పౌలు హృదయమంతా కృపచేత నింపబడి ఉన్నది, పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మహానుభావుడు ఎన్నో పత్రికలను మన కొరకు పొందుపరిచాడు, ఆయా సంఘాలకు వ్రాశాడు, అలాగనే ఈ ఎఫెసీయుల సంఘానికి రాస్తున్నాడు. రాస్తూ ఖైదీ జీవితము జీవిస్తూ చాలా ఇబ్బందులు పడుతూ ఆయనను సరే ప్రభుని విసర్జించకుండా ఏమాత్రం మరవకుండా ఒకే రీతిగా ఏక మనస్సుతో ఈ పత్రికను ఖైదీ జీవితం జీవిస్తూ రోమ గవర్నమెంట్లో సెరసాల్లో ఉండి రాస్తున్నాడు. సెరసాల అనుభవము తెలుసండి మీకు, అక్కడ ఏమాత్రము లగ్జరీ అలవాటు ఉంటుందా? దాసుడుగా మగ్గిపోతూ ఇబ్బందులు పడుతూ ఉండి పత్రిక రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునుటయందు శ్రద్ధ కలిగిన వారై. దేనియందు శ్రద్ధ కలిగి ఉండాలంటున్నాడు? ఆత్మ కలిగించు ఐక్యతను బట్టి. నా ప్రియ దైవజనుడా, నా ప్రియ దేవుని సుతైన ప్రజలారా, ఆత్మ కలిగించు ఐక్యత, శ్రద్ధ కలిగి ఉండమంటున్నాడు. ప్రేమతో శ్రద్ధ కలిగి ఉండటమే మాత్రమే కాదు, కానీ ప్రేమతో ఒకటికొకడు సహించటం అనేది నేర్పిస్తున్నాడు. సహించాలి దేవునిలో. నేను ఖైదీగా ఉండి సహిస్తున్న దేవుని ప్రేమ కొరకు, ఆ వాత్సల్యత కొరకు, ఆయన యొక్క కృపాతిశయం ప్రచురము చేయటం కొరకు నేను శ్రద్ధ కలిగి ఉన్నా. ఖైదీగా ఉన్నా సరే, ఇబ్బందులుగా ఉన్నా సరే, ఎన్నో బాధలు పడుతున్నప్పటికీ నేను శ్రద్ధ కలిగి ఉన్నా. ఒకరికొకరు ప్రేమించాలనే విషయంలో, ఒకరికొకరిని గౌరవించుకోవాలనే విషయంలో, ఒకరికొకరు
సమాధాన బంధముగా చేత కట్టబడాలనే విషయములో నేను ఉంటూ మీకు కూడా మాదిరినిగా ఈ మాటలను మీకు వ్రాస్తున్నా అంటున్నాడు పౌలు గారు అంటూ రెండో వాక్యములోనికి వెళ్తే మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా ఎట్లా ఉండాలి తగినట్టుగా పిలువబడిన పిలుపు ఏంటో మనకు తెలుసు దేవుడు ఎప్పుడు ఎన్నుకున్నాడో మనకు తెలుసు ఆయన మనల్ని ఎప్పుడైతే ఆయన ప్రేమ చేత మనల్ని సంధించాడో మనకు తెలుసు దానికి తగినట్టుగా అప్పుడిలాగనే ఎప్పుడిలాగనే ఉండాలి అంటున్నాడు తగినట్టుగా ఎప్పుడు ఏకరీతిగా మన దేవుడు ఏకరీతిగా ఉన్న దేవుడు మనం కూడా ఏకరీతిగా ఉండాలని చెప్తున్నాడు తగినట్టుగా ఉండాలని చెప్తున్నాడు ఓ నా ప్రియ నేస్తమా మనం ఎప్పుడు కూడా దేవునికి మాదిరిగా ఉండాలి క్రీస్తు యేసునకు కలిగిన మనసు మనకు ఉండాలి కనుక ఇక్కడ పిలుపునకు తగినట్టుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమిలాడుకొనుచున్నాను ఏం చేస్తున్నారు మనం ఏం చేస్తున్నాం చెప్పండి మన ప్రజల్ని మనం ఏం చేస్తున్నాం మన సంఘాలను మనం ఏం చేస్తున్నాం పాలన చేస్తున్నామా ఆధిపత్యం వహిస్తున్నామా మేము గొప్పవారిమి మీరు వచ్చినోళ్ళు వీళ్ళని చెప్తున్నా ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నాడు ఖైదీనైన నేను మీరు ఇలా ఉండాలని ఎలా ఉండాలని దీర్ఘ శాంతముతో ఉండాలంట సాత్వికముతో ఉండాలంట సంపూర్ణ వినయముతో ఉండాలంట మన నడవడికి మన ప్రవర్తన అన్నీ కూడా దేవునికి మాదిరిగా ఉండాలి ఈ వాక్యము మీతో మాట్లాడాలని పరిశుద్ధాత్మ దేవుడు నాకు ప్రేరణ చేస్తే మాట్లాడుతున్నా నేను రాసుకొని లేకపోతే ఇతరత నో 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 నా ప్రభు నాతో మాట్లాడతాడని నాకు నా అంతర్గతకు నాకు తెలుసు నా హృదయానికి నాకు తెలుసు ఆయన మాట్లాడతాడు పరిశుద్ధాత్మ దేవుడు ఆనాడు పౌలు గారితో మాట్లాడిన దేవుడు నాతో కూడా మాట్లాడతాడనే ఆ తలంపులతో నేను దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నా ఎంత గొప్ప మాటలండి ఇది పౌలు గారు ఇక్కడ ఖైదీగా ఉండి మాట్లాడుతున్నాడు నీవేం బంధకంలో ఉన్నావు నువ్వెందుకు మాట్లాడతలేదు ఈ విషయాలు ఏం ఏ పరిస్థితుల్లో ఉండి మాట్లాడుతున్నాడు పౌలు గారు నీవింత ప్రీడంగా ఉన్నావు నీకు కారు వాద బంగ్లా అన్నీ ఉన్నవి ఇవన్నీ మరి పౌలు గారికి నివాసం కూడా లేదు మరి ఏమి పెట్టి మరి ఏమి విషయాలు మీరు కనుగొంటున్నారు పరిశుద్ధాత్మ దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు గ్రహించాలి మనం చేసే ప్రతి పని దేవునికి అనుకూలమా వ్యతిరేకమా సొంత పనుల ఇవి గ్రహించాలి పౌలు గారు ఖైదీ జీవితంలో ఉండి సంఘానికి ఈ ఎఫెసు సంఘానికి ఈ మాటలు రాస్తున్నాడు ఇలా పరిస్థితులని ఎలా ఉంటేనే దేవుని పిల్లలు పిలుపుకు తగినట్టుగా జీవిస్తేనే దేవుని పిల్లలు దేవుడు ఎలా పిలిచాడు ఎంత ప్రేమించాడు దేవుడు బతిమలాడుచున్నాను బతిమలాడుకొనుచున్నాను మీరు ఇలా ఉండాలని నేను బతిమలాడుతున్నా ఖైదీగా ఉండి ఇక్కడ మీ మధ్యకు రావడానికి నాకు అవకాశం లేదు ఇప్పుడు అవకాశం ఉన్న మనం ఏం చేస్తున్నాం ఇది వాస్తవం సత్యం సమాధాన సత్య సువార్త ఇది సమాధాన బంధం చేత కట్టబడిన సువార్త ఇది ఈ సువార్తను ఇంత ఫ్రీడమ్ నీకు ఇస్తే నువ్వేం చేస్తున్నావు సువార్త ప్రకటిస్తున్నావా దైవజనుడా ఒక్కసారి గమనించాలి మనం చేస్తున్న పని కూడా ఏమిటన్నది మనము మన హృదయంతో ఒకసారి తెరిచి మన హృదయం తెరిచి ఆలోచన సఫలీకృతం చేసుకోవాలి
ఇక్కడ చెప్తున్నాడు బతిమలాడుకుంటున్నానని చెప్తూ శరీరము ఒక్కటే ఆత్మయు ఒక్కడే ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఎందునుటకు పిలువబడితిరి నిరీక్షించాలి దేవుని కొరకు ప్రయాసపడాలి రోజు నిరీక్షించాలి ప్రభు కొరకు మనం ఎప్పుడైతే నిరీక్షిస్తా ఉంటామో పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియని సంగతులు అన్నిటిని బోధిస్తాడు ప్రజలకు బోధిస్తాడు మన ద్వారా ప్రజలు ఆ వాక్యం చేత ఏ హృదయం సంధించబడుతుందో ఆ హృదయాలు ఆ కుటుంబాలు బాగుపడతాయి పాప పంకిలం తొలగిపోతుంది పరిశుద్ధత ఏర్పడుతుంది నిష్కలంకమైన జీవితము జీవిస్తాం ఇందులో ఉన్న తాత్పర్యం అది అందుకోసమే పౌలు గారు ఈ మాటలను మనకు ప్రభు ఒక్కడే విశ్వాసం ఒక్కటే బాప్తిసం ఒక్కటే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఏర్వేరు ఉన్నారంటే ఎవరన్నా దేవుడు ఒక్కడే ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ఉన్నవాడు అనువాడు మన పితరుల దేవుడు మన దేవుడు ఒక్కడే దేవుడు మన దేవుడు ఒక్కడే దేవుడు ఆయన కృప వాత్సల్యత మన మీద కుమ్మరిస్తూ ఉన్నాడు ఏ ఏ సమయములకు ఏ అవసరతలకు ఎక్కడికి మనం వెళ్ళాలో ఎక్కడికి మనము ఏం పనులు చేయాలో ఏ కార్యాలు చేయాలో మన ద్వారా అన్ని దేవుడే తన బలియమన మరి వాత్సల్య ప్రేమ మనం నడిపిస్తుంది మనం కాదు పరిశుద్ధాత్మ దేవుడు మనం నడిపిస్తున్నాడు ప్రభు ఒక్కడే విశ్వాసం ఒక్కటే బాప్తిసం ఒక్కటే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆయన తప్ప వేరే దేవుడు లేనే లేడు ఆయన్ను మనం కలిగి ఉన్నాము కానీ మనమే చేయాలి ఈ విధంగా ఉండాలి మనం దీర్ఘశాంతము వహించాలి సంపూర్ణ వినయముతో సాత్వికంతో మనము మసులుకోవాలి ఇవన్నీ దేవుని యొక్క గుణాతిశయములు ఆ గుణాతిశయములు మనకు ఉంటేనే సువార్తను మనం ప్రకటించగలం ప్రభువుకి ఉన్నటువంటి ఆ గుణాతిశయములు మనం ప్రకటించడానికి మనం దేవుడు మనల్ని పిలుచుకున్నాడు ఏర్పాటు చేసుకున్నాడు అనాదికాల సంకలము జగతికి పునాది వేయబడక మునిపే మనల్ని ఎరిగిన దేవుడు నా ప్రియ దేవుని ప్రేమిస్తున్న దేవుని బిడ్డలారా నా ప్రియ సహోదరి సహోదరులారా అసలు వాస్తవమైన సత్యము ఇవి మనల్ని ప్రేమిస్తున్నాడు దేవుడు ఆ ప్రేమ వాత్సల్యత మనములను ఇట్టి రీతిగా నిలబెడుతుంది ఇట్టి రీతిగా నడిపిస్తుంది మనము మసులుకుంటే ప్రతి విషయం మనము ఏం చేస్తున్నా అవన్నీ మనకు బోధిస్తా దేవుడు నడిపిస్తా వివేచన ఇచ్చి ఆ వివేచన జ్ఞానంతో మనల్ని నడిపిస్తున్నాడు అయితే ఇక్కడ చూసినట్లయితే ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ యాపించి అందరిలో ఉన్నాడు అందరిలో ఉన్నాడు ఒక్కళ్ళు కాదు ఎవరి ఒక్కళ్ళు కాదు సొత్తు కాదు దేవుడు నా ప్రియ సిస్టర్ నీలో ఉన్నాడు దేవుడు నా ప్రియ సహోదరుడు నీలో ఉన్నాడు దేవుడు అందరిలో ఉన్న దేవుడు మన దేవుడు ఒక్కడే ఆయన దేవుడు యెహోవా యెహోవా వీరే యెహోవా రప్ప గనుక మనము ఎప్పుడు కూడా మనము దేవుడి పిల్లలం ఎప్పుడు కూడా ఒకరికొకరము గౌరవించుకోవాలి నీకు ఆ గౌరవించే పద్ధతి లేకపోతే నీవు దేవుని సొత్తు కానే నో నథింగ్ దేవుని సొత్తువు కాను కావు దేవుని సొత్తువు ఈ యొక్క క్వాలిఫికేషన్ అంతా ఉంటే నువ్వు దేవుని సొత్తు ఒకరికొకరిని గౌరవించుకుంటావు ఒకరికొకరు ప్రేమించుకుంటావు అది లేదు గనకరే నీవు తిప్పలు పడుతున్నావు
నీ సొంత ప్రయాస వ్యర్థమైపోయే ప్రయాసతో నువ్వు జీవిస్తున్నావు. అది మానుకో, దేవుని వైపు తిరుగు. ఆయనే నీకు బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నీకు అనుగ్రహిస్తాడు. ఇందులో ఏం లేదు, ప్రభుని ఆరాధిస్తే చాలు, నీకు కావాల్సినవన్నీ సఫలీకృతం చేస్తాడు, నీ కార్యాలు సఫలీకృతం చేస్తాడు, నువ్వు చేస్తున్న ప్రతి విషయాన్ని దేవుడు సఫలీకృతం చేస్తాడు. కనుక పౌలు గారు చాలా శ్రేష్టమైన మాటలు ఎఫెస్ సంఘానికి 6 అధ్యాయాలు రాశాడు. 6 అధ్యాయాలలో చాలా శ్రేష్టమైన మాటలు ఉన్నాయి. మన మానవ జీవితంలో మనుగడలో ఎట్లా మసులు కావాలో, ఎట్లా నడుచుకోవాలో, ఏమైనా ప్రవర్తన ఎలా ఉండాలో, మన జీవిత సరళి ఎలా ఉండాలో ఇవన్నీ బోధించాడు. ఖైదీగా చెరసాల్లో ఉండి బోధించాడు పత్రికల ద్వారా. మరి నీవు అన్నీ ఉన్నాయి నీకు, నువ్వు ఎక్కడికెక్కడికి వెళ్తున్నావు, ఎక్కడ బోధిస్తున్నావు, ఎన్ని ఆత్మలు రక్షించుట చేస్తున్నావు, నశించిపోయే భారం, ఆత్మల భారం, నశించిపోయే వారి ఆత్మల భారం ఏమన్నా ఉందా? ఉంటే ఎల్ అండ్ గుడ్, లేకపోతే ఇక నుంచి అయినా మొదలు పెడతాం, ఎంతైనా మంచిది. నీకు భారం పెట్టాడు, ఒక అధికారం దేవుడు ఇచ్చాడు, దాన్ని ఏం చేస్తున్నావు? రుమాలు కట్టి భూమిలో బాతేసావా? ప్రభు ఇతని చోట కోయబాడని, కఠినుడని అంటున్నావా? నో, నీ కఠినత్వమును తీసివేసుకో, నీకున్న ఆ దురాలోచనలన్నీ పక్కన పెట్టు. దేవుడి ఆత్మ నిన్ను నడిపిస్తుంది, దేవుడి ఆత్మకు నువ్వు అవకాశం ఇవ్వు, నిన్ను నడిపిస్తుంది, నేను ఎక్కడికైనా తీసుకెళ్తుంది. కనుక ఆ దేవుని సొత్తైన ప్రజలారా, ఇక్కడ గమనించినట్లయితే 5వ అధ్యాయంలో 1వ వాక్యంలో కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. ఎట్లా నడుచుకోవాలి మనం? దేవుని పోలి నడుచుకోవాలి. దేవుడు ఎలాగ నడుచుకున్నాడు మనకు తెలుసు, ఎన్నో లేఖనాలు అవి ఇవి ఇవి తిప్పి చెప్తూ ఉంటాము. ఎక్కడెక్కడో లేఖనాలన్నీ తీసుకుని వచ్చి దానికి సంబంధించిన అన్ని కూర్చుకున్నాను. చూడు, నేను ఈ రేపటి నుంచి చెప్పాను, చూడు ఆ రేపటి నుంచి చెప్పాను, చూడు ఆ అధ్యాయంలో చెప్పాను, చూడు ఈ నోనో అవన్నీ అవన్నీ నోనో. మనము ఎట్లా ఉండాలంటే ప్రియులైన పిల్లల వరే. ప్రియులు అంటే ప్రియమైన, నా ప్రియమైన. ఏ లెటర్ రాసినా ఏం రాస్తావు నువ్వు? ప్రియమైన నా తల్లిదండ్రులు, ప్రియమైన నా కుమార్తెలు, కుమార్తెలు. అంటే ప్రియమైన అంటే దేవుని పిల్లలమని దాని అర్థం. దేవుని పోలి నడుచుకునుడి, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. చూసారా, ఎవరిని ప్రేమించి? మనల్ని ప్రేమించి తను తాను అర్పణగా గాను బలిగా గాను అర్పించుకున్నావు. నువ్వేమే అర్పించుకుంటున్నావు? నువ్వేం చేస్తున్నావు? నేనేం చేస్తున్నా? అర్పణగా మారామా దేవునికి? బలిగా మారామా దేవుని కొరకు? ఏం చేస్తూ నీకు బ్లెస్సింగు, ఆశీర్వాదములు ఇవన్నీ కావాలా? ఈ లోకములో చూసి లోక డమ్మం కోసమే ప్రయాసపడుతున్నావు, ఈ శరీరాశ నేత్రాశ జీవము కొరకే ప్రయాసపడుతున్నావు, ఆత్మల కొరకు కాదే కాదు. నువ్వు దుష్టించి చూసుకో, నీ హృదయంలో ఒకసారి ఎల్లుగా పండుకొని నువ్వు నీ హృదయంలో తెరిచి ఆలోచించు, ఇప్పటి వరకు నువ్వేం చేశావు? నశించిపోయే ఆత్మల భారం కలిగి ఉన్నావా, లేకపోతే ఈ లోక యానంలో మగ్గిపోతున్నావా సంపాదన కొరకు? అది సంపాదించాలా, ఇది సంపాదించాలా, ఇది కట్టించాలా, అది కట్టించాలా, అస్సలైంది విడిచిపెట్టేశావు. ఈ లోకంలో నశించిపోయే వాటి కొరకు ప్రయాసపడుతున్నావు. కనుక ఇవన్నీ వ్యర్థమని చెప్తున్నాడు. ఇవన్నీ వేస్ట్, చెత్త, విడిచిపెట్టిపోయి అన్ని. శాశ్వతమైన రాజ్యము దేవుని రాజ్యం,
ఆ శాశ్వత రాజ్యము చేరే దానికోసమని అపొస్తలు పౌలు గారు ఎఫెసు సంఘానికి ఈ మాటలను పొందుపరుస్తున్నాడు. ఓ ఎఫెసు సంఘమా, ఇదిగో ఇలాగా దేవుని కొరకు ప్రయాసపడు. నువ్వు ఈ ప్రయాసపడేటప్పుడు నీలో ఏముండాలంటే దీర్ఘ శాంతం ఉండాలి, సంపూర్ణ వినయము ఉండాలి, సాత్వికముతో ఉండాలి, నడుచుకోవాలి. నడుచుకునే విధానము మెలకువగలిగి నడుచుకోవాలి, మెలకువగలిగి ప్రార్థన చేయాలి, ఇవన్నీ నేర్చుకోవాలి. ఇవన్నీ ఉంటేనే దేవునితో ప్రయాణం చేయగలం, నడవగలం. కనుక నేను మూలవాక్యం చదువుతాను. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకడికొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైనా నేను మిమ్మును బ్రతిమిలాడుకొనుచున్నాను. మనము బ్రతిమిలాడుకోవాలి మన విశ్వాసుల దగ్గర, మన సంఘం దగ్గర. దేవుని వైపు తిరగండి, దేవుని ప్రార్థన చేయండి, దేవుని స్తుతించండి, దేవుని మహిమపరచండి. రండి, నశించిపోయే ఆత్మలార భారము కలిగి వాళ్ళని ఆహ్వానించండి దేవుని కొరకు. అట్టి కృప, అట్టి మహిమైశ్వర్యం దేవుడు మనందరికీ దయచేయునుగాక. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన తండ్రి, బహునతుడా, పరిశుద్ధుడా, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ మంచి సాయంకాల వేళ చల్లని వేళలో నీ బిడ్డలతో మాట్లాడిన ప్రతి మాటకై నేను స్తుతిస్తున్నాను. బిడ్డలు మా హృదయాలలో పల్లింపొచ్చాయండి, విస్తరింపొచ్చాయండి, శాఖోపశాఖలుగా విస్తరింపొచ్చాయండి. నైనా కుడిచేరి వచ్చి నీ వాక్యమైన బిడ్డల కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. ఫలభర్తమైన జీవితంలో మీరు నడిపించండి. వారి జీవిత సరళిని కట్టండి, వారి కుటుంబాలను కట్టండి, వారి బిడ్డల వివాహాలు జరిగించండి, వారి బిడ్డల చదువులలో తోడుగా ఉండండి. అన్ని విషయాలలో కృప చూపించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యునే సహవసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ ఇవ్వండి. మీ అందరికీ వందనాలు.